హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్, ఐ మీన్ హైదరాబాద్ టు షిర్డి. అండ్ షిర్డిలో మేము స్టే చేసిన భక్తి నివాస్ కాటేజ్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే మెయిన్గా బస్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మనం బస్సు ఫ్రీ బస్సెస్ ఎక్కేయచ్చు. ఎక్కేసి డైరెక్ట్ టెంపుల్ ముందు దిగుతాము. టెంపుల్లో వచ్చేసి మేము సాయంత్రం హారతి బుక్ చేసుకున్నాం కాబట్టి సాయంత్రం అయితే వెళ్ళాము, అంటే 2 అవర్స్ ముందు వెళ్ళాము. ఇక్కడ మనం ఫోన్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఫుట్వేర్ అన్నీ అక్కడ పెట్టేసాలి. టెంపుల్ బిసైడే ఉంటాయి ఇవన్నీ కూడా. ఇది వచ్చేసి సిమెంట్ కలర్లో కనిపించే, గ్రే కలర్లో కనిపించేది అంతా టెంపులే. కానీ టెంపుల్ చాలా బాగుంది. యాక్చువల్గా మేము వెళ్ళింది సాయంత్రం హారతికి కాబట్టి చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. మంచిగా మా దైవికి కూడా భజన చేశాడు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే మీరు టెంపుల్లో దిగగానే, అది బస్సు దిగగానే అందరూ ఫోన్స్ పెట్టుకుంటారా, లాకర్స్ ఇస్తాం, అది ఇది ఇస్తామని అంటారు. అవి ఏమి నమ్మకుండా డైరెక్ట్ మీరు టెంపుల్ బిసైడ్ వెళ్తే అక్కడ ఫోన్ లాకర్ 5 రూపీస్కి ఒక ఫోన్ అలా పెట్టేయచ్చు. ఎందుకంటే ఇవి చాలా వరకు మనం కొత్త ప్లేస్కి వెళ్ళినాం కాబట్టి వాళ్ళు ఏది చెప్తే నమ్మేస్తాం. సో అది మాత్రం కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ మెయిన్గా బయట నుంచి టెంపుల్ వ్యూ అంటే రోడ్ పైనే కాబట్టి టెంపుల్ మనకు ముందు ఏమైనా ఫోటోస్ అవి దించడానికి అయితే ఏం లేదు. ఇక్కడ వచ్చేసి దర్శనం కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా చిన్నగా షాపింగ్ చేద్దాము, గుర్తుగా కొన్ని తీసుకెళ్ళొచ్చు కదా అన్నట్టుగా చూసాం. మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ అండ్ ఫ్లవర్స్ అయితే తీసుకొని వెళ్తాం కదా, షిర్డీలో మాత్రం అవేమి తీసుకెళ్లడానికి అయితే లేదు. అవన్నీ కూడా సేల్ అయితే చేస్తున్నారు బయట, చిన్న చిన్నగా పెడుతున్నారు, బట్ అవి మాత్రం మీరు పర్చేస్ చేయకండి. ఎందుకంటే లోపల ఎలాగో ఎలాగో లేదు, అవి జస్ట్ ఏదో మనం తీసుకోవడానికి తప్పించి, కానీ వాళ్ళు తీసుకొని తీసుకోండి అని అయితే అంటారు. ఇక్కడ మెయిన్గా షాపింగ్ అయితే చిన్నగా దేవునికి సంబంధించిన నాకు కావాల్సిన ప్రసాదం అండ్ ఆల్సో దేవుని ఫొటోస్ ఇట్లాంటివి మాత్రమే తీసుకున్నాను నేను. ఫుడ్కి మాత్రం చాలా మంచి మంచి స్టాల్స్, హోటల్స్ అయితే ఉన్నాయి. ఇంకా మీకు ఎక్కడ నచ్చితే అక్కడ తినొచ్చు. మెయిన్గా మేమైతే ఉడిపి అయితే ప్రిఫర్ చేసాము, ఎందుకంటే లైట్ ఫుడ్ కాబట్టి తినడానికి. షాపింగ్ అయితే శారీస్, సిల్క్ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా షాప్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి బై చేయొచ్చు, బట్ నేనైతే అలాంటివి ఏమీ ప్రిఫర్ చేయలేదు. కూడా నైట్ ఆల్రెడీ నైట్ అయిపోయింది అనేసి టెంపుల్ వ్యూ అండ్ బిసైడ్స్ షాప్స్ కానీ చాలా అంటే చాలా ప్లెజెంట్గా అనిపించాయి. ఎందుకంటే చాలా క్లాస్గా ఉన్నాయి ప్రతి షాప్ కూడా, ఐ మీన్ ప్రతి హోటల్ రెస్టారెంట్ స్టైల్లో ఉన్నాయి. ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు మేము, అందుకే కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేయాలనుకోలేదు. కొబ్బరి ఉండదు లేకుంటే టెంపుల్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు కొంచెం డిస్టెన్స్లో ఒక 500 మీటర్స్లోనే ఇక్కడ బాగుంటుంది. లైక్ సాయిబాబా వాటర్ పోస్తున్నట్టు లోటస్లో ఉంటాడు. చాలా అంటే చాలా బాగుంది, మంచిగా పిక్స్ దిగడానికి అండ్ ఆల్సో అక్కడ కొంచెం సేపు కూర్చొని పిల్లలకి స్నాక్స్ ఏమైనా తినిపించడానికి అయితే చాలా బాగుంది ప్లేస్. ఇదంతా కూడా రోడ్ పక్కకే ఉంటాయి, ఇవన్నీ మనం లోపలికి వెళ్లాల్సిన అవసరం లేదు. మెయిన్గా ఏంటంటే ఇక్కడ పక్కకే అన్ని షాప్స్ ఉన్నాయి, అంటే మనం కొనుక్కోవడానికి బొమ్మలు అలాంటివి అయితే చాలా షాప్స్ ఉన్నాయి. చూడు నువ్వు చూడే. నిల్చిందా
ఫస్ట్ ఈయన కట్టే కొనేసి నిమ్మల పడతాడు. బా ఎన్ని బొమ్మలు ఉన్నాయో. వికి, విచ్ వన్ యు వాంట్ సెలెక్ట్? పెద్దది నో, చిన్నవి, చిన్నవి కింద పడిపోతాయి. విచ్ వన్? విచ్ వన్ యు వాంట్ దెన్? టెల్ మీ. దిస్ వన్ ఆల్రెడీ యు హావ్ దట్. యు హావ్ ఆల్రెడీ. నో నో నో, స్మాల్ స్మాల్ వన్. స్మాల్ అగో చూడు, అగోది చూడు, జేసీబి, జేసీబి అది. అక్కడ చూపెట్టు, ఇలా చూపిస్తే మనకి. ట్రక్ నానా? టాయో, 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 టాయో కొనుక్కుంటా. టాయో ఇది నాని, ఇగో ఇగో టాయో, ఇగో నాని ఇలాంటి అన్నాడా? పైన ఇంకొకటి ఉంది, ఉంది. నో నో నో, అన్ని మీ దగ్గర ఉన్నాయో ఉన్నాయి. చిన్నది ఏమైనా ఉంటుంది? ఇడ్లీ ఉందాడు. టెంపుల్ నుంచి రూమ్ దగ్గరికి అయితే ఇంకా ఆటో మాట్లాడుకుని వెళ్తున్నాము. ఆల్రెడీ 9:10 అయిపోయి వచ్చింది. సో ఇంకా మిల్క్ ఎక్కడ దొరకకపోయేసరికి ఒక్క దగ్గర ఆగి మిల్క్ అనేది తీసుకున్నాము. ఇంకా తీసుకొని అయితే వెళ్ళిపోయాము. ఇది ఎక్కడో ఫారెన్ ఏంటో వెళ్ళినట్టు అనిపిస్తుంది. మనము అక్కడ వెళ్ళాం చూడు, మనాలి అలా అనిపించట్లే. ఎవరైతే షిర్డీలో స్టే చేయాలనుకుంటే భక్తి నివాస్ అయితే ప్రిఫర్ చేయవచ్చు. ఎందుకంటే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నాను, బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఆల్సో పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా, అన్ని రకాలుగా వెంటిలేషన్ అండ్ ఆల్సో మంచి గ్రీనరీ అయి సెటప్ అయితే ఉంది. ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో. ఈ వీడియోలో మెయిన్గా నేను కవర్ చేయాలనుకున్నది అయితే కవర్ చేశాను. నెక్స్ట్ వ్లాగ్లో అయితే శని సింగపూర్కి అయితే వెళ్తున్నాము. ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో, కమింగ్ వీడియోలో పెట్టేస్తాను. ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో. ఎవరైతే షిర్డీకి వెళ్ళాలనుకున్నా, ప్లాన్ చేయాలనుకున్నా, ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. బై బై.